శ్రీ గురుభ్యో నమ ఈ మధ్యకాలంలో తరచూ మనం వార్తాపత్రికలలో చదివేటటువంటి విషయం టీవీల్లో వినేటటువంటి విషయం యాక్సిడెంట్స్ ప్రయాణమని బయలుదేరి వెళ్ళటం కార్ యాక్సిడెంట్ అయిందనో లేదా బైక్ యాక్సిడెంట్ అయిందనో ఇతరత్ర ఏవైనా ప్రమాదాలు జరుగుతున్నాయని తద్వారా గాయపడ్డారని నిత్యం ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం బాధపడుతూనే ఉంటాం మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళినప్పుడు చక్కగా జాగ్రత్తగా ప్రయాణాన్ని పూర్తి చేసుకొని క్షేమంగా లాభంగా ఇంటికి రావాలి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ధ్యానం చేసుకుని వెళ్ళవలసినటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకొని ఆయనకు సంబంధించినటువంటి ఈ స్తోత్రాన్ని చదువుకొని బయలుదేరినట్లయితే కనుక మనం వెళ్ళినటువంటి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అని పెద్దలందరూ కూడాను నొక్కి వక్కా నుంచి చెప్పినటువంటి విషయం కాబట్టి అలాంటి ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని ఒక్కసారి అందరం విందాం స్వామిని ప్రార్థిద్దాం మనం కనుక బయలుదేరి వెళ్ళేప్పుడు ప్రయాణించేప్పుడు ఆ స్వామిని ధ్యానం చేసుకొని మనం వెళ్ళినటువంటి ప్రయాణాన్ని క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి లాభంగా ఇంటికి రావాలి అని స్వామిని ప్రార్థన చేద్దాం ఒకసారి అందరూ వినండి ఓ హనుమానంజనా వాయుపుత్రో మహాబల రామేష్ట పల్ఘున సక పింగాక్షోమిత విక్రమ ఉదతిక్రమనశ్చైవ सीताशोकविनाशनः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयन्नास्ति సర్వత్ర విజయీ భవేత్ ఈ స్తోత్రాన్ని చదువుకొని బయలుదేరితే చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా మన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటాం అదేవిధంగా ఎలాంటి అపమృత్యు భయం అనేటువంటిది మనకు ఉండదు అదేవిధంగా మనం వెళ్ళినటువంటి కార్యక్రమంలో కూడాను విజయాన్ని పొంది తిరిగి వస్తాము అని మనకి ఈ స్తోత్రం ద్వారా తెలుస్తుంది కాబట్టి అందరూ కూడాను ఆంజనేయ స్వామిని ధ్యానించి ఈ స్తోత్రాన్ని పఠించి చక్కగా వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు వెళ్ళినటువంటి కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేసి స్వామివారి యొక్క అనుగ్రహంతో విజయాన్ని పొంది క్షేమంగా ఇంటికి రావాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్ప్రమస్తు